చాలా బాగున్నాం. ఇప్పుడు మా బొమ్మారిగంతులు కలిసి అయితే నేను చెరువు కట్టుకొచ్చిన అనమాట. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈరోజు నేను సిల్ రోడ్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేయబోతున్నా. చాలా రోజులైంది వచ్చి కానీ డ్యూటీలో ఉండడం వల్ల ఓపెన్ చేయలేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా మంది అయితే అడుక్కుంటూ ఉంటారు కదా గుళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గరనే ఓపెన్ చేసి వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేద్దాం, తోచిన సాయం చేద్దాం అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చినాం అనమాట. ఓకే, కేక్ తీసుకురావడానికి అయితే కిందికి వెళ్తున్నాం. కేక్ తీసుకొని వచ్చిన తర్వాత కేక్ కట్ చేసి వాళ్ళతో పాటు వాళ్ళందరి దగ్గర నేనైతే సిల్ రోడ్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేస్తా. ఓకే, ఇదే అనమాట, దీన్ని మనం ఓపెన్ చేయబోతున్నాం. ఇది లక్ష సబ్స్క్రైబర్లు దాటిన తర్వాత వస్తుంది, మనకు వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఈ రోజు దీన్ని ఓపెన్ చేయబోతున్నా. ఎప్పుడు ఓపెన్ చేద్దామా ఎప్పుడు ఓపెన్ చేద్దామా ఉంది, చాలా మంది అడుగుతున్నారు అనమాట సిల్వర్ ప్లే బటన్ వీడియో తీయి అని చెప్పేసి, అందుకోసమే ఇక్కడ చేస్తున్నా. ఓకే, వెళ్దాం, ఇక స్టార్ట్ అయిదాం. హై డ్రైవింగ్ చేసి చేసి ఉన్నాం కాబట్టి కార్ డ్రైవింగ్ చేస్తుంటే అసలు నడిపినట్టు కూడా అనిపించదు, ఎందుకంటే చాలా స్మూత్ ఉంటుంది కదా కార్ డ్రైవింగ్ అయితే. నాకైతే ఫస్ట్ నేను డ్రైవింగ్ చేసింది కార్ డ్రైవింగ్ అనమాట, నాకైతే ఫుల్ పర్ఫెక్ట్. ఇక్కడ ఈ గుట్ట దిగుతుంటే మాత్రం మొత్తం టర్నింగ్స్ అయితే ఓవర్గా ఉంటాయి అనమాట, ఇట్లా తిరుగుతూ 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 వెళ్ళిపోవాలి. ఇప్పుడు నల్గొండకి అయితే వెళ్తున్నాం అనమాట కేక్ తీసుకురావడానికి. నల్గొండలో అయితే మనకి పెద్ద బేకరీస్ ఉంటాయి, మనకు సడన్గా కేక్ కావాలంటే పెద్ద పెద్ద కేకులు అయితే ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బేకరీలు అయితే దొరకవు అనమాట. ఇప్పుడు మనం కేక్ కట్ చేసిన తర్వాత కూడా చాలామంది ఉంటారు కాబట్టి అందరికీ కేక్ పంచిపెట్టాలి కాబట్టి మనం ఒక పెద్ద కేక్ అయితే తీసుకుందాం అని చెప్పేసి నల్గొండకి వెళ్తున్నాం. అట్లనే ఇంకా అక్కడ మనతో పాటు ఇక్కడ సెలబ్రేషన్లో పాల్గొనడానికి మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారనమాట, వాళ్ళని కూడా పికప్ చేసుకొని వచ్చేస్తాం ఇక్కడికైతే. మనకి 100K సబ్స్క్రైబర్ దాటగానే అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది, కాకపోతే డ్యూటీలో ఉండడం వల్ల నేనైతే చాలా లేట్గా అయితే చేస్తున్నాను అనమాట ఓపెను. ఇప్పుడు మామూలుగా నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నా, కాకపోతే మంచి టైం దొరికినప్పుడు వీలు చూసుకొని చేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా మామూలుగా ఇంటి దగ్గరనే చేద్దాం అనుకున్నా నేను, కాకపోతే ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండరు, అందులోటి మనకి హ్యాపీనెస్ కూడా ఉండదు అనమాట. ఇక్కడైతే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఏదో ఒక హెల్ప్ అనేది చేసి వాళ్ళతో పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ అయితే చేసిన అనమాట. ఇప్పుడు మనం అయితే నల్గొండకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం సాయి బేకర్స్కి అయితే వచ్చేసినాం, ఇక్కడ కేక్ అయితే తీసుకున్నాం. మనకైతే ఒకటే కేక్ ఉందన్నమాట లాస్ట్. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా కేక్ తీసుకొని. ఇప్పుడు నల్గొండ నుంచి రిటర్న్ అయితే గుట్టపైకి అయితే వచ్చేసినాం. వెళ్తుంటే దారిలో ఇక్కడ రైట్ సైడ్లో ఒక అమ్మమ్మ అయితే కనిపించింది, ఆమె ఇక్కడ నడవలేకపోవడం వల్ల ఇక్కడ మధ్యలోనే ఆగిపోయింది అనమాట. ఆమెకు ఏదైనా ఒక హెల్ప్ చేద్దామని ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఈ అమ్మమ్మకి కాళ్ళు పక్షవాతం వచ్చి 400,000 దాకా ఖర్చేనే అంట, ఇంట్లో వాళ్ళు పట్టించుకోక ఇలా అడుక్కుంటుందంట, చాలా బాధేస్తుంది. ఇక్కడ చాలా మంది అడుక్కుంటుంటారు కదా, వాళ్ళందరికి మనం తోచిన హెల్ప్ చేస్తూ దాంతో పాటు మనం ఈ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇంకా. ఈరోజైతే ఇక్కడికి వచ్చి ఇంతమందితో ఈ సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనకైతే ఎంతోమంది పరిచయం అయ్యారు ఈరోజు. ఏంటి బ్రో అంత మాట అన్నారు, సింపాని తింటావు
ప్లే బ్యాటర్ సిల్వర్ ప్లే బ్యాటర్ అదే కరెక్ట్ రారే అందరూ అందరికి అయినాక రారే రారే అందరూ రారే పద మనసు వేరిలు మావా పీసులు కట్ చేయి మావా పీసులు కట్ చేయి పీసులు కట్ చేసి ఇచ్చేయి అందరు తలని తీసి మన కేక్ కటింగ్ కూడా అయిపోయింది సిల్వర్ ప్లే బటన్ కూడా ఓపెన్ చేశాం మనమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మన ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి కాబట్టి వాళ్ళందరికైతే పులిహోర ప్యాకెట్లు ఇంకా వాళ్ళకి మనీ అయితే కొంచెం అరేంజ్ చేసామన్నమాట అవన్నీ అయితే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలాగా చేద్దాం ఓకే స్టార్ట్ అవుదాం ఇంకా పులిహోర ప్యాకెట్లు అందరికి తీసుకోరు పులిహోర ప్యాకెట్లు తీసుకోరు అందరు అవి కేక్ తీసుకో ఈ కేక్ తీసుకో అయ్యా నన్ను వాడదు నాన్న మందులు వాడుతున్నా గుండె నొక్కి నానా ఇది నేను చూడలే ఒక లైన్ లో ఇక్కడ ఇలాంటి టెంపుల్స్ దగ్గర అయితే చాలా మంది అయితే అడుక్కుంటూ ఉంటారు ఇంకా కొబ్బరికాయలు కొట్టడానికి కుంకుమకి ఊదిబత్తిలు ఇట్లా అమ్మడానికి ఇలాంటి పనులన్నిటికి అయితే రోజు 100 రూపాయలు 150 రూపాయలకే చాలా అయితే హార్డ్ వర్క్ చేస్తుంటారు చాలా అంటే చాలా ఎండలో కూర్చొని 2 రూపీస్ 3 రూపీస్ కోసం చాలా వెయిట్ చేస్తుంటారు ముసలోళ్ళు కానీ ఇంకా హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రమే కాకుండా టెంపుల్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మనం మనీ ఇవ్వాలంటే 100, 200, 300 ఇట్లా ఇవ్వాలంటే మాత్రం చాలా మనీ అవుతుంది అందుకని చెప్పేసి అందరికీ 50 నుంచి 60, 70, 80, 90 అట్లా ఇస్తున్నాం మరీ ఓవర్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికైతే 200, 300, 500 వరకు అయితే ఇవ్వడానికి అయితే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడే కాకుండా మొత్తం గుడి మొత్తం తిరిగేసి అక్కడ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికైతే మనీ పంచి పెడతాం ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్లో అయితే చాలా వరకు అయితే ఇంకా బయట కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కుంకుమ ఇవన్నీ బొట్లు పెట్టేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఏం రాదంట మామూలుగా ఎవరైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు డబ్బులు ఇస్తే అవే వస్తాయంట డైలీ 100 నుంచి 60, 70, 80 ఇట్లానే వస్తాయంట వీళ్ళకి మామూలుగా అయితే ఇక్కడ మస్తు మంది ఉన్నారు ఏ టెంపుల్ దగ్గర చూసినా కానీ 2 ముగ్గురు మామూలు హ్యాండిక్యాప్డు కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఇట్లా చాలామంది అంటే చాలామంది ఉన్నారన్నమాట ఇక్కడ కూర్చున్నాడు కదా ఈ అన్నయ్యకి మాత్రం లెగ్ లేదు ఇలాంటి హ్యాండిక్యాప్డు ఇలాంటి ఉన్న వాళ్ళకి మాత్రం 200, 300 అలా ఇస్తున్నా చాలామంది ఉన్నారు కాబట్టి మనం అయితే 1000, 10,000 అలా అయితే ఇవ్వలేము మామూలుగా 5 మెంబర్స్, 6 మెంబర్స్కి ఇస్తేనేమో అందరు హ్యాపీ ఉండరు అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినాం కాబట్టి అందరికి ఇచ్చేస్తున్నాం ఇంకా సగం టెంపులే కంప్లీట్ అయిపోయింది ఇంకా సగం టెంపుల్ ఉంది మాకు మామూలుగా అయితే ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్లలో ఇంకెంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా చాలామంది ఉన్నారనమాట ఇట్లాగే మనమైతే ఇంకా వేరే వేరే కూడా ప్లాన్ చేస్తున్నాం కాకపోతే మనకేంటి అంటే చాలామంది కామెంట్ చేస్తారు ఎందుకు పైసలు ఎక్కువైనాయి అని చెప్పేసి కాకపోతే మనకి ఇంతమంది మనకు సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ నుంచి ఇంత అంత మనీ అయితే వస్తుంది ఆ వచ్చిన మనీలో 70% వరకు అయితే నేను హెల్ప్ చేయాలని ఫిక్స్ అయిపోయినా దాని గురించి ఇంకా ముందు ముందు అయితే వేరే కూడా ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఇలాగే సాగుతూ ఉండాలని మీరు నాకు హెల్ప్ చేసినట్టయితే ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి హెల్పింగ్ వీడియోస్ అయితే చాలా చేస్తాను చాలామందికి హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను మీ సహాయం వల్లనే జరుగుతుంది ఇలాగే మనం వచ్చిన మనీలో సగం మనీ మొత్తం అయితే మనం హెల్పింగ్కే యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం అన్నమాట ఇంకా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఇంకా పెద్దగా చేస్తున్నాం అది ఎలాంటి ప్లేస్లో ఎక్కడ అనేది నేను నెక్స్ట్ సస్పెన్స్ అన్నమాట అది మీరు మాత్రం మిస్ అవ్వకుండా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఉన్నట్టయితే ఇంకా నేను చాలామందికి అయితే హెల్ప్ చేయగలుగుతా చూసే ప్రతి ఒక్కరు ఒక 10 మెంబర్స్ షేర్ చేసినట్టయితే మన వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుంది మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ తెలియాలని అడుగు అడుగునా తెలియపరుస్తున్నాం యూట్యూబ్ ఛానల్ గురించి
अरे अरे मैं गिल हैदराबाद लो यूट्यूब चैनल प्रारंभ मन सेठ गारू महेश गारू इंका रोज रोज को दिन दिन अभिवृद्धि चंदुकुंटू मेट्टु पैकी एदगालनी कोरुकुंटुन्नामु 50,000 సహాయం అందరికి 100, 200, 400 పొట్లాలు 500 వరకు కూడా మాకు అందరికి పేరు పేరున పిలిచి 100 మందికి 150 మందికి దానం చేసిన మహానుభావుడు ఇంకా ఎదగాలని మహేష్ గారు ఇంకా పైకి ఎదగాలని మాకు అన్నదాన కార్యక్రమం చేసి మమ్మల్ని అందరిని ఇంకా మినుముందు వస్త్రదానం కూడా చేస్తారని అందరిని అభినందిస్తున్నాం. ఆ రామలింగేశ్వర స్వామి ఎప్పుడు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.